డిస్కషన్ ఏం లేదు. పలాసలో శాంతి అక్కడ మా కార్యకర్తలు కలడానికి మీరు చూడడానికి వెళ్ళగా ఇప్పుడు ఇది ఏదో డిస్కషన్ ఇది కాదు కదా. ఏదైనా రూల్ ప్రకారం ఉంటే చెప్పండి, దాని ప్రకారం చేద్దాం. ఇప్పుడు మేమైతే మా తరఫున మేము తెలియజేస్తున్నాయి, మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఒక ఎమ్మెల్యే ఎంపీగా మేము గొడవ సృష్టించే వాళ్ళం కాదు. మా రికార్డ్స్ అన్నీ మీకు తెలుసు. మరి అలాంటిది పలాస ఏ కారణంతో ఈరోజు అడ్డుకుంటున్నారు మాకు చెప్పండి. ఐడియా లేకుండా అసలు మీరు ఎలాగో ఎంపీని ఎలాగ ఆపుతారు, నా కాన్స్టిట్యూన్సీలో నేను తిరగకుండా ఎలాగ ఆపుతున్నారు మీరు అసలు కనుక్కోండి. సీనియర్స్ కనుక్కున్నాను ఇమీడియట్లీ, ఇది కరెక్ట్ కాదు. ఇద్దరుగా ఏదో ఎవరినో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని అలాగ ఆపితే సరిపోతుంది. నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, నేను ఒక ఎంపీగా నా కాన్స్టిట్యూన్సీలో నా ప్రజల్ని నా కార్యకర్తలను కలిసి నాకు ఎలాగ ఆపుతున్నారు మీరు. రేపు అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, అక్కడ ఏ విషయం లేదు. వచ్చినప్పుడు కనుక్కొని రావాలి కదా, లేదో నానా అంటే మీరు తందాలనుకుని పోలీసులు ఎంత గౌరవంగా పాలిటిక్స్ లో నాన్నగారు తప్పటి నుంచిగా వీళ్ళు కూడా మీ ఫ్యామిలీ తప్పటి నుంచిగా మా కార్యకర్తలు కానీ ఎక్కడ తప్పు చేసినా సరే పోలీసులు సహకరించాలదాం అనే మనస్తత్వం తప్పితే ఎప్పుడు ఇబ్బంది పడతారు. కానీ మా లాంటి వాళ్ళు కూడా ఈరోజు పోలీసులకు అందరం మాట అనాల్సి వస్తున్నారంటే ఇలాంటి మీకు అసలు ఏ ఐడియా ఉందో లేదో తెలియదు. ఒక ఎంపీని ఎమ్మెల్యేని ఈరోజు వెళ్లకుండా కాన్స్టిట్యూన్సీలో తిరగకుండా మీరు ఆపుతారు. ఏదైనా ఒక సెక్షన్ ఉందనంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అయింది, ఆ రోజు ఏదైనా కార్యక్రమాలు చేశారు కార్యక్రమం దాని గురించి చెప్పుతామే మాకు ఆలోచించుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్తే ఏదైనా గొడవలు జరిగిపోతాయా, మేము ఆరికైనా వెళ్ళి మీరు దాడి చేయండి లేకపోతే పట్టణం మేమైనా అంటాం మాకు ఆలోచించమని అనుకున్నారు. మా కాదు, మేము వెళ్తాం కలుస్తాం, మా ప్రజలకు మేము కలుస్తాం. కొన్ని అలాగనే నేను ఏదో మామూలుగా ఏదో పార్టీకి రిప్రజెంట్ చేసేదా, నేను అఫీషియల్గా ఒక ఎంపీగా ఎన్నుకోబడిన వ్యక్తిని అవుతాను. అసలు ఏంటి ఏ కారణంలో మాకు ఇక్కడ ఆపుతున్నారో మాకు అక్కడ తెలియట్లేదు. మాకు ఆలోచించమని అంటే నేను తప్పు చేస్తున్నాం, మాకు ఆలోచించమని అంటున్నారు. ఏ కారణంతో వస్తున్నారు మీరు చేసుకోకపోతే నేను డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్ వరకు నడుచుకుని వెళ్తాను. నేను ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఈ దేశంలో ఎవరు ఆపలేరు, నా కాన్స్టిట్యూన్సీలో నేను తిరగడానికి మీరు ఆపుతున్నారు. అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్కడితో అయిపోదు, పార్లమెంట్ వరకు నేను తీసుకెళ్తాను. ఎవరున్నారు ఎస్పీ గారికైనా మీరు కనుక్కొని క్లియర్గా క్లారిటీగా చెప్పండి. నాకు ఏదైనా సరే ఒక దీ క్లా దీ సాధన ప్రకారం ఇచ్చేస్తున్నాం. ఏది లేనప్పుడు మరి ఎందుకు వదిలేదు? నేను
Down, 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 down